హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ వన్, సాధారణంగా మనం రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే మీకు తెలుసా, రైళ్ల మీద ఈ పసుపు నలుపు పట్టీలను ఎందుకు వేస్తారో? ఈ పట్టీలను చూసినప్పుడు వీటిని ఎందుకు వేశారని అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. ఇంతకీ ఈ పట్టీలను వేయడానికి రీజన్ ఏమిటంటే, ఆ బోగీలు జనరల్ బోగీలని, రిజర్వేషన్ బోగీలు కావని అర్థం. ఆ బోగీల్లో ఎవరైనా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. రైల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈజీగా జనరల్ మరియు రిజర్వేషన్ బోగీలను గుర్తించడానికి ఈ పసుపు నలుపు పట్టీలను జనరల్ బోగీల మీద వేసి ఉంటారు. నెంబర్ టూ, ఫ్రెండ్స్, మనుషులకు నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని, అవి ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్ మరియు ఓ గ్రూప్ అని. ఇంకా ఇవి పాజిటివ్ మరియు నెగిటివ్ అని రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటాయని మనకు తెలుసు. అయితే మీకు తెలుసా, కుక్కలలో 13 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా ఆవులలో సుమారు 9 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. నెంబర్ త్రీ, సముద్రపు నీటిలో జీవించే ఆక్టోపస్ అనే ఈ జీవి దానికి ఆకలి వేసినప్పుడు ఏవేటా దొరకనప్పుడు అది తన సొంత కాళ్ళనే ఆహారంగా తింటుంది. ఎందుకంటే ఆక్టోపస్ తన దేహంలోని ఏ అంగాలనైనా పోగొట్టుకుంటే తిరిగి ఆ స్థానంలో ఆ అంగం మళ్ళీ పెరుగుతుంది. అందుకని ఆక్టోపస్కు ఆకలేసినప్పుడు ఎటువంటి వేట దొరకలేదంటే అది తన సొంత కాళ్ళను ఆహారంగా తింటుంది. నెంబర్ ఫోర్, స్పెయిన్ దేశంలో పిల్లలకు పాఠాలు చెప్పే ఈ టీచర్స్ తమ నార్మల్ డ్రెస్కు బదులు మానవుని శరీరం లోపల అవయవాలు కనబడే విధంగా ఉండే ఈ డ్రెస్ను వేసుకుని పాఠాలు చెప్తారట. ఎందుకంటే పిల్లలకు తమ శరీరం లోపల నిర్మాణం ఎలా ఉంటుంది, ఏ అంగం ఏ విధంగా పనిచేస్తుందని ప్రాక్టికల్గా చూపించి పాఠాలు చెప్తారు. ఈ విధంగా పాఠాలు చెప్పడం వల్ల పిల్లలు బాగా అర్థం చేసుకుంటారని వారి ఉద్దేశం. అదేవిధంగా వారి సబ్జెక్ట్లో ఇంతవరకు ఏ విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదట. నెంబర్ ఫైవ్, పుల్లులు కేవలం పగటిపూట 20% వేటను మాత్రమే చేస్తాయి. అయితే రాత్రి సమయంలో 80% వేటను చేస్తాయి. పులులు వేటాడడం కోసం రాత్రి కోసం వెయిట్ చేస్తాయి. ఎందుకంటే పులులకు పగటి కంటే రాత్రిపూట కళ్ళు 9% బాగా కనిపిస్తాయి. అందుకని పులులు పగటి కంటే రాత్రిపూట వేటాడడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. నెంబర్ సిక్స్, డాల్ఫిన్స్ మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే మీకు ఇది తెలుసా, డాల్ఫిన్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళను చాలా ఇష్టపడతాయని. ఎందుకంటే డాల్ఫిన్స్కు గర్భంతో ఉండే ఆడవాళ్ళ కడుపులోని శిశువు యొక్క గుండె చప్పుడు వినిపిస్తుంది. అప్పుడు ఆ డాల్ఫిన్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఆడవారి కడుపులోని శిశువు యొక్క గుండె చప్పుడును వింటూ వారి పొట్టకు మసాజ్ చేస్తాయి. నెంబర్ సెవెన్, మీరు నలుపు రంగులో ఉండే గులాబీ పువ్వును ఎప్పుడైనా చూసారా? అయితే ఇక్కడ చూడండి, ఇది అపురూపంలోని అపురూపమైన గులాబీ పువ్వు. దీన్ని ఎవరూ కృత్రిమంగా పెంచలేదు. ఇది న్యాచురల్గానే పెరిగిన గులాబీ పువ్వు. ఈ నలుపు రంగులోని గులాబీ పువ్వులు కేవలం టర్కీ దేశంలో మాత్రమే మనకు కనిపిస్తాయి. నెంబర్ ఎయిట్, బంగ్లాదేశ్ పేదరికంతో నిండిపోయిన దేశం. బంగ్లాదేశ్లో ప్రాస్టిట్యూషన్ను, అంటే వేశ్యవృత్తిని, ఆ దేశ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. దీనికి కారణం ఇక్కడున్న పేదరికం మరియు అన్ఎంప్లాయ్మెంట్. అందుకని ఆ దేశంలో వేశ్యవాటికలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి పేదవారు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా కూడా తమ ఇంట్లోని ఆడకూతుర్లను అప్పు ఇచ్చిన వారి ఇంట్లో వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. వారు ఆ అప్పు తీరే వరకు ఆ ఇంట్లోనే ఉంటారు. ఇంతటి కటిక పేదరికం ఉండటం కారణంగా బంగ్లాదేశ్ వేశ్యవాటికలు ఎక్కువగా ఉండే దేశాలలో ఒకటిగా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలానే సమయం పట్టింది. అయితే ఈ వీడియోను లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ సమయం కూడా పట్టదు. అందుకని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనున్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.